హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేపల ఫ్రై చేశానండి. నిన్న చేపల పులుసు అలాగే చేపల క్లీనింగ్ టెక్నిక్ మొత్తం పెట్టానన్నమాట. ఈరోజు చేపల ఫ్రై చేస్తున్నాను. దీనికోసం నేను ఓన్లీ చేపలవి మధ్య ముక్కలు మాత్రమే తీసుకొని దాంట్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, అలాగే కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ కూడా వేసుకున్నానమాట. నేను దీంట్లో అస్సలు క్రిస్పీనెస్ కోసం ఏం యాడ్ చేయలేదండి. శనగపిండి కానీ, బియ్యపిండి కానీ, లేదంటే కార్న్ఫ్లోర్ కానీ, ఏది కూడా నేను యాడ్ చేయలేదు. ఇలా చేసే విధానం మొత్తం నాకు మా ఆయన నేర్పించాడనమాట. ఇది మా ఆయన పెళ్ళి కాకముందు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నలుగురు ఐదుగురు కలిసి ఒక రూమ్లో ఉన్నప్పుడు ఒరిస్సా నుంచి ఒక అబ్బాయి ఉండేవాడంట. సో అతను మా ఆయనకు చూపిస్తే మా ఆయన నాకు నేర్పించారనమాట. నిజంగా క్రిస్పీగా ఉంది, టేస్టీగా ఉంది, చాలా బాగుందనమాట. దీంట్లో కొద్దిగా పెరుగు అంతే మీరు వేసుకోవాల్సింది ఉప్పు కారం మంచిగా పట్టడానికి. మళ్ళీ ఇది అట్లీస్ట్ ఒక 4 అవర్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. నేను ఆఫ్టర్నూన్ మ్యారినేట్ చేసి నైట్ కుక్ చేశానన్నమాట. సూపర్గా వచ్చింది అండ్ ముక్కకు ఉప్పు కారం పర్ఫెక్ట్గా పట్టాయన్నమాట. నేను వీటన్నిటిని మంచిగా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో 4 అవర్స్ పెట్టుకున్నానండి. తర్వాత నైట్ ఇలా ఫ్రై ప్యాన్ తీసుకున్నానమాట, ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఉండడానికని చెప్పి. ఫ్రై ప్యాన్లో దీంట్లో నేను 4 స్పూన్స్, అంటే నేను చేప ముక్క సగం మునిగేంత వరకు నూనె పోసుకున్నానమాట. మనం షాలో ఫ్రైలో అయితే కొద్ది కొద్దిగానే ఆయిల్ వేసుకుంటాము, డీప్ ఫ్రైలో అయితే కంప్లీట్ మునిగే వరకు వేసుకుంటాము. అలా కాకుండా ఇది మీడియం, చేప ముక్క హాఫ్ మునిగేంత వరకు వేసుకొని దాన్ని నేను చేపని మళ్ళీ ఒకసారి అన్నీ కలిపేసి ఇలా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే ముక్క చితికిపోతుంది, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. రెండు వైపులా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట. నేను ఫస్ట్ 4 పీసెస్ వేసాను. దీంట్లో వేసినప్పుడు స్మెల్కే నా కొడుకు వచ్చేసాడనమాట. మా మమ్మీ చేస్తుంది చేపల నుంచి అని చెప్పి ఇచ్చాడు. నాకు 2 పీస్ కావాలి, నాకు 2 పీస్ కావాలని చెప్తున్నాడు మా వాడు. తర్వాత వీటిని కంప్లీట్గా నేను ఫ్లిప్ చేసేంత వరకు వాడే వీడియో కూడా తీసాడనమాట. ఫ్లిప్ చేసిన తర్వాత నేను 1 సైడ్ కంప్లీట్గా వేగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పి మళ్ళీ క్రిస్పీనెస్ కోసం ఇట్ సైడ్ కూడా వేగిన తర్వాత ఇంకొక సైడ్ ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేశానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, 5 మినిట్స్లో మనకు అయిపోతుందన్నమాట. డీప్ ఫ్రైలో బాగుంటుంది కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ డీప్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా మనకు పౌడరీ పౌడరీ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ కానీ, ఎగ్ వైట్ కానీ, లేదంటే శనగపిండి కానీ, లేదంటే వరిపిండి కానీ వేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రై అంతసేపు మా వాడు వాసన కాగట్లేదు, అక్కడి నుంచి పోరా అన్నా కూడా పోవట్లేదు అనమాట. అక్కడ స్టూల్ వేసుకొని కూర్చున్నాడు. నేను చూస్తున్నా, నేను అది అయ్యేంత వరకు చూస్తా అని. తర్వాత నా కూతురు అలాగే మా ఆయన కూడా వచ్చారనమాట, స్మెల్ బాగుంది అని. వాళ్ళందరికీ నచ్చింది. యాక్చువల్గా మా కూతురికి ఫీవర్ ఉండే అనమాట, అందుకని నేను ముందు రోజు చేయలేదు, తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత తెల్లవారే ఆఫ్టర్నూన్ మ్యారినేట్ చేసి పెట్టుకొని రాత్రికి ఫ్రై చేశానన్నమాట. ఫస్ట్ వాయి వేసిన తర్వాత సూపర్ టేస్ట్గా వచ్చింది. నేను టేస్ట్ మా ఆయనని అడిగిన తర్వాతే 2వ వాయి వేసానన్నమాట, ఎందుకంటే ఉప్పు కారం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి, అంతే పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా వచ్చింది. అసలు స్మెల్, టేస్ట్ అన్నీ సూపర్ ఉన్నాయన్నమాట. మా ఆయన ఫ్రెండ్ ఒరిస్సా అతను. సో వాళ్ళిద్దరూ నాగ్పూర్లో వర్క్ చేసినప్పుడు ఒకే రూమ్లో ఉండేవాళ్ళన్నమాట, 4 కలిపి ఫ్రెండ్స్. సో అప్పుడు నేర్పించిన వంటకం ఇది. ఆయన నేర్చుకొని నాకు చెప్పాడు. ఫస్ట్ నేను చెప్పాను ఇది బాగా రాకపోతే నాకేం తెలీదు, నువ్వే చెప్పావు కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సిందే అని. కానీ తర్వాత చేసిన తర్వాత మాత్రం నిజంగా నేనే అప్రిషియేట్ చేశాను మా ఆయనని. నిజంగా సూపర్ రెసిపీ, చాలా బాగా చెప్పారని. చాలా అంటే చాలా బాగుందండి.
పిండి పిండి లేకుండా ఉంది. అలాగే బండి స్టైల్లో మనకు, మీరు ఒకవేళ సీ సైడ్ ఏరియాస్లో ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా చూసుంటారు, బండిలో ఇట్లా రోడ్ సైడ్ బండి పక్కన ఇలా ఫిష్ ఫ్రైస్ చేసి పెడుతుంటారు. సేమ్ అదే టేస్ట్తో ఉందండి. మేము చెన్నైలో ఉన్నప్పుడు నేను ఒక్కసారి తిన్నాను అన్నమాట బీచ్ దగ్గర, నాకు సేమ్ టేస్ట్ అనిపించింది. వాళ్ళు ఏంటంటే కొద్దిగా సాల్ట్ తక్కువ వేస్ట్ చేసుకుంటారు, ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి అక్కడ సాల్ట్ తక్కువ వేస్తే ఎవరైనా బీపీ ఉన్న వాళ్ళకి లేదంటే సాల్ట్ తక్కువ తినే వాళ్ళకి బాగుంటుంది అని. మనం మన కన్సిస్టెన్సీ ప్రకారం ఒకవేళ సాల్ట్ తక్కువ ఉన్నా కూడా మసాలా ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారండి, సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బీచ్ ఏరియాకి వెళ్తే ఖచ్చితంగా ఈసారి అది ట్రై చేయండి. అండ్ ఈసారి నేను మళ్ళీ నెక్స్ట్ వాయిలో 3 పీసెస్ వేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత కూడా నేను 3 పీసెస్ వేసాను. మా పిల్లలిద్దరికి ఫిష్ చాలా ఇష్టం, సో ఫ్రై కానీ పులుసు కానీ ఏదైనా తింటారనమాట. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అండ్ రెసిపీ ఎలా ఉంది అనేది మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.